ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్లో మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే టైటిల్తో ఒక వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల వరకు లెంత్ ఉంది. అలా టోటల్గా వెబ్ సిరీస్ అంతా 4 గంటలు పైగానే ఉంది. అలాగే ఈ వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్కి ఇంకో ఎపిసోడ్కి మధ్య ఏ లింకు లేకుండా ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ సపరేట్గానే ఉంటుంది. ఇక ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే, మిచ్చా మేనన్ గారు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని తన కోసం ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన కొన్నాళ్ళ తర్వాత ఆవిడ కాలికి దెబ్బ తగలడంతో ఆవిడని చూసుకోవడానికి నిత్యమైన అమ్మగారు వస్తారు. అలా వచ్చిన వాళ్ళ మధ్య మళ్ళీ బాండింగ్ ఎలా ఏర్పడింది అనేది ఫస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు, ఏదో పర్వాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఆది పినిశెట్టి రీతు వర్మ లవ్ చేసుకుంటారు. ఆ తర్వాత రీతు వర్మ దేనికోసం వెతుకుతూ ఉండగా ఆడవాళ్ళ చెప్పులు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ ఎపిసోడ్. ఇక ఈ ఎపిసోడ్ కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు, ఏదో కొంచెం ఫన్నీ ఫన్నీగా అలా అలా వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఎపిసోడ్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఇక మూడో ఎపిసోడ్ విషయానికి వస్తే, సుహాసిని గారు ఒక స్లమ్లో ఉంటూ తన హెల్త్ బాగోకపోయినా తన మనవడు మనవరాలని పెంచుతూ ఉంటారు. ఆ తర్వాత ఆవిడ ఏం చేశారు అనేది ఈ ఎపిసోడ్. ఇక ఈ ఎపిసోడ్ అయితే చూడడానికి బాగా అనిపించింది. సుహాసిని గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఈ ఎపిసోడ్కి హైలైట్గా నిలిచారు. ఫైనల్గా ఎపిసోడ్ అయితే బాగుంది. ఇక నాలుగో ఎపిసోడ్ విషయానికి వస్తే అభిజిత్ ఒక ఛానల్లో ఒక సీరియల్కి ప్రొడ్యూసర్గా చేస్తూ ఉంటారు. అది కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని స్టాండప్ కామెడియన్ అయిన మాలికా నాయర్ని కలుస్తాడు. ఆ తర్వాత ఏ వాళ్ళ జర్నీ ఎలా ముందుకు వెళ్ళింది అనేది ఈ ఎపిసోడ్. ఇక ఈ ఎపిసోడ్ కూడా సింపుల్గానే అనిపించినా బాగానే అనిపిస్తుంది. ఇక ఐదో ఎపిసోడ్ విషయానికి వస్తే, నరేష్ గారి అమ్మాయి తన కాబోయేవాడి కోసం వెతుక్కుంటూ అబ్బాయిలతో తిరుగుతూ ఉంటుంది. ఇక నరేష్ గారేమో వాళ్ళ అమ్మాయికి తెలియకుండా ఆమెని స్పై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో అయితే నరేష్ గారి యాక్టింగ్ బాగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్స్ ఫన్నీగా అనిపిస్తూనే క్లైమాక్స్ ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్గా ఆరో ఎపిసోడ్ విషయానికి వస్తే, ఒక అమ్మాయి తనకి కాబోయే వాడిని వెతుక్కుంటూ వాళ్ళని జంతువులతో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో జంతువులతో కంపేర్ చేయడం అనే కాన్సెప్ట్ బాగానే అనిపించింది. అలా వచ్చే సీన్స్ అన్ని బాగానే అనిపించాయి. కాకపోతే ఎపిసోడ్లో ఎండింగ్ని కొంచెం ప్రాపర్గా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఇక ఈ వెబ్ సిరీస్లో మ్యూజిక్ అయితే వినడానికి బాగుంది. ఇక మొత్తంగా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఈ వెబ్ సిరీస్లో వచ్చే సుహాసిని గారి ఎపిసోడ్ అలాగే నరేష్ గారి ఎపిసోడ్ ఎమోషనల్గా బాగా అనిపించాయి. ఇక మిగిలిన ఎపిసోడ్లన్నీ కూడా ఓకే పర్వాలేదు అన్నట్టుగా అనిపించాయి. ఇక ఈ వెబ్ సిరీస్ ఇలాగే ఉంటుందని కనుక ఫిక్స్ అయ్యి చూస్తే ఈ వెబ్ సిరీస్ పర్వాలేదు అనిపిస్తుంది. అలా కాకుండా ఈ ట్విస్ట్లో ఇంట్రెస్టింగ్గా సాగే స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.